జగన్ తెలిపారు. ఈ కేసులో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించారంటూ అధికారులను అడిగినట్లు జగన్ వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గారు 2002లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు 64 ఎకరాలు ల్యాండ్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఇచ్చిన జీవో. ఈ జీవో కాపీ నేను సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఓబుళాపురం మైనింగ్ కు 2002లో తాను మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఇచ్చిన ఈ జీవోను ఆధారంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి తాను సహాయం చేశాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి అడగడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే మాదిరిగా తన హయాంలో 1996 తన హయాంలోనే రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తన హయాంలోనే మైనింగ్ లీజులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2002లో చంద్రబాబు నాయుడు గారే రామ్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి మైనింగ్ లీజును ట్రాన్స్ఫర్ చేశారు. అది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ తనకున్న అధికారం. ఆ అధికారాన్ని తాను ఉపయోగించుకొని తాను ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసులో ఎందుకు విచారణ చేయకూడదు అని చెప్పి నేను సిబిఐను అడగడం జరిగింది. విచారణ చేయవలసిందిగా సిబిఐని అభ్యర్థించడం కూడా జరిగింది. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో సిబిఐ వారు గత 1.5 సంవత్సరంగా సిబిఐ ఈ కేసులో విచారణ పూర్తిగా తాను చేస్తూ ఉన్నప్పటికీ సంవత్సరంన్నర తర్వాత కూడా నన్ను ఇవాళ మొన్న సబితమ్మను ఏ మాదిరిగా ఒక విట్నెస్ గా ఒక సాక్షిగా సాక్షిగా తన ఒపీనియన్ తీసుకున్నారో అదే మాదిరిగా నన్ను కూడా ఒక సాక్షిగా మాత్రమే ఒపీనియన్ తీసుకున్నారు అని అంటే 1.5 సంవత్సరం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా నన్ను కేవలం ఒక సాక్షిగా నా ఒపీనియన్ తీసుకుంటున్నారు అని అంటే అక్యూస్డ్ గా కాకుండా తీసుకుంటున్నారు అని అంటే ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనం అవసరం లేదు. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగానే ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికే ఎల్లో మీడియా నేమ్లీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ మధ్య కాలంలోనే అదే కోవలేకి తోడైన TV9 వీరందరికీ కూడా ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు అని కూడా నేను వీళ్ళందరికీ కూడా చెబుతున్నాను. ఇప్పటికైనా కూడా జీవో నేను అందరికీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 2002లో తాను దానదత్తం చేసిన జీవో ఇది. ఇప్పటికైనా కానీ వీళ్ళు మంచి వాళ్ళు అయితే గన వీళ్ళల్లో జర్నలిస్టిక్ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ ఏమన్నా ఉంటే ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన దీన్ని ఎక్స్పోజ్ చేయవలసిందిగా అందరికీ కూడా చెప్తున్నారు. అంతకుముందు ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్ వాంగ్మూలాన్ని సిబిఐ రికార్డు చేసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన విచారణ కార్యకర్తలు అభిమానుల్లో ఉత్కంఠను రేపింది. ఓఎంసీ మైనింగ్ కేసుతో సాక్షి పత్రికకు ఉన్న సంబంధాలపై వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు సిబిఐ జగన్ను కోటిలోని కార్యాలయానికి పిలిపించింది. ఉదయం తన ఇంట్లో పార్టీ నేతలతో సమావేశమైన జగన్ దీనిపై విస్తృతంగా చర్చించారు. అనంతరం కోటిలోని సిబిఐ కార్యాలయానికి బయలుదేరారు.
యువనేత సిబిఐ కార్యాలయానికి రానున్నారని తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో కోటి చేరుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ముందస్తుగా సిబిఐ ఆఫీసు చుట్టూ ఉన్న దుకాణాలను